हाय फ्रेंड्स, इंटरनेट అనేది ఒక పెద్ద నెట్వర్క్. ఇంటర్నెట్ లో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనం తెలియకుండానే అందరితో కలిసి ఉంటున్నాం. మనం సోషల్ మీడియాలో యాప్స్ ద్వారా అందరితో టచ్లో ఉంటున్నాం. కానీ మ్యాక్సిమం మనం చేసేది ఏంటంటే, మనకి చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, క్రోమ్, జీమెయిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా సో మెనీ యాప్స్ ద్వారా మనం ఏంటంటే ఒకరినొకరు 24 అవర్స్ కలిసి ఉంటున్నాం. బై చాటింగ్ కానీ, బై వీడియో కాల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా మనం చాలా ప్రపంచంలో చాలామంది ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాం. కానీ చాలామందికి తెలియని ఏంటంటే, ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తుంది, మనం ఎక్కడి నుంచి వస్తుంది అని. ఈ వీడియోలో ఈరోజు మనం దీని గురించి, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ని మనం మ్యాక్సిమం 99% కేబుల్స్ ద్వారా యూజ్ చేస్తున్నాం, అండ్ 1% శాటిలైట్ ద్వారా యూజ్ చేస్తున్నాం. మనం కేబుల్స్ మన ప్రపంచం మొత్తంలో, ఓకే, సముద్రం లోపల ఇంటర్నెట్ కేబుల్స్ని పరిచారు. దానికోసం చాలామంది రిసర్చ్ చేస్తున్నారు. త్రూ సబ్మెరైన్స్ ద్వారా ఈ కేబుల్స్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కనెక్ట్ అయ్యేటట్టు సముద్రం లోపల నుంచి కేబుల్స్ పరిచారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా పరుస్తూ ఉంటారు. అండ్ వీటికి చాలా కేబుల్స్ ఉంటాయి. అండ్ చాలా కేబుల్స్ ద్వారా ఈ చాలా సమస్య చిన్నగా సన్నగా ఉంటాయి. ఈ కేబుల్స్లో డేటా అనేది లైట్ స్పీడ్ లాగా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ డేటా స్పీడ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ టోటల్ డేటాని స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి, ఆ పార్ట్స్కి సీక్వెన్స్ నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయినప్పుడు డేటా మళ్ళీ నార్మల్ రేంజ్లో నార్మల్ డేటా ఎట్లా ఉంటుందో అట్లా నార్మల్గా మళ్ళీ సేమ్ డేటా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఈ డేటా అనేది మనకి సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో డేటా స్టోరేజ్ అయ్యి ఉంటుంది. మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో ఆ రిక్వెస్ట్ అనేది లోకల్లో ఉన్న సర్వర్స్కి వెళ్తుంది. ఆ సర్వర్ నుంచి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా మనకి మనం సెర్చ్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆర్ మన దగ్గర యూస్ చేస్తే ప్రతి సోషల్ యాప్స్కి సర్వర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ప్రతి సర్వర్స్కి, ప్రతి అప్లికేషన్ ఆర్ ప్రతి వెబ్సైట్కి, ప్రతి ఆ సర్వర్ గ్రూప్ వాళ్ళు ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు. ఆ సర్వర్స్ ద్వారా మన డేటా కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం ఆ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటాయి. మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ సర్వర్స్ ద్వారా వచ్చేస్తుంది. ఇందులో మనకి సర్వర్స్కి కంప్యూటర్స్, పీసీస్, మొబైల్స్ అండ్ ఎక్సెట్రా డివైస్ చాలా ఉన్నాయి. మనం వాటిని కనెక్ట్ అవ్వడానికి, మనకి ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి రౌటర్స్ అండ్ స్విచ్చెస్ అండ్ ఎక్సెట్రా డివైస్ ఉన్నాయి. ఇవన్నీ మనం బ్రిడ్జ్ కనెక్షన్ లాగా యూజ్ అవుతాయి. ఈ రౌటర్స్ స్విచ్చెస్ అనేది మెయిన్ రోల్ పోషిస్తాయి. మనం ఎప్పుడైతే సర్వర్ కనెక్ట్ అవ్వాలో ఈ రౌటర్ అండ్ స్విచ్చెస్ మనకి మెయిన్గా వర్క్ అయ్యే డివైస్. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్లో, ఈ సర్వర్స్లో మ్యాక్సిమం మన డీటెయిల్స్ కానీ, మన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైతే మనం ఇస్తున్నామో, ఇప్పుడు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, మన ఫోన్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ మన డేటా, మన ఫొటోస్, వీడియోస్, ఈ మొత్తం సర్వర్ లోపల మనకి స్టోర్ అయి ఉంటాయి. వన్స్ మనం లాగిన్ అయినప్పుడు ఈ సర్వర్స్కి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు మనకి అసలు ఆ లోకల్ సర్వర్లో సెర్చ్ చేసి మన రిక్వెస్ట్ ఈ సర్వర్లో ఉందా లేదా అనేది, ఒకవేళ ఆ సర్వర్లో లేకపోతే ఇంకో సర్వర్ ఉండద్ది, ఇలా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్లో మనకి ఏ డేటా మన దగ్గర ఉందో, మనకి పేజ్ లోడ్ అయ్యి ఆ తర్వాత మనకి ఆ సర్వర్లో రిక్వెస్ట్ అనేది ఓకే అయిన తర్వాత మనకి రిక్వెస్ట్ ఓకే చేసుకొని ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయగానే వచ్చేసింది. సపోజ్ మనం గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఒక సెర్చ్ చేయగానే ఆ సర్వర్స్ని రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. అలా ఆ సర్వర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే మనకి రిక్వెస్ట్ అనేది వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇలా మనకి ఇంటర్నెట్ అనేది వర్క్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇలా మనకి ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనకి ఇంటర్నెట్ ఈ ప్రపంచంలో లేకపోతే ప్రజెంట్ ఉన్న జనరేషన్స్కి
చాలా చాలా ఇబ్బంది ఉండేది. ఈ టెక్నాలజీ మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు యూజ్ దిస్ నెట్వర్క్ ఇన్ అడ్వాంటేజ్ ఓన్లీ అండ్ డోంట్ మిస్యూజ్ దిస్. అండ్ చాలా వరకు మీరు ఏంటంటే ఈ ఇంటర్నెట్ అనేది